ఎక్సైజ్ క్యాంప్ లో తన బంధువున్న తమ్ముడున్న ఉరి తీయండి అన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి డ్రగ్స్ లో తన మేనల్లుడు ఉన్నాడని కొందరు ఆరోపించారన్న ఆయన రక్త నమూనాలు ఇవ్వండి అంటే ఎవరు ముందుకు రాలేదన్నారు నేను గట్టిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి మేనల్లుడు ఉన్నాడన్నారు ఇప్పుడేదో ఇష్యూ వస్తే ఇన బంధువేవడో ఉన్నాడని బంధువేవడో గొట్టంగాడు తోకసుట్టం ఎవరైనా ఉండండి బంధువు కాదన్న సొంత సోదరుడు ఉన్నా సరే నడి బజార్లో ఉరేయండి ఏ స్కామ్లు ఉన్నా ప్రభుత్వాలు మీవి ఏజెన్సీలు మీవి ఎవడో తూకసుట్టం పెట్టి వాణి పెట్టి వీణి పెట్టి సొట్టు పెట్టి లాజిక్ పెట్టి వీనికి వీడి తెలుసు వానికి వాడు తెలుసు వానికి వాడు తెలుసు జూబ్లీస్ ఒక ఊరే ఆ ఊర్లో ఉండే ప్రతి సన్నాసి ఇంకో సన్నాసికి తెలిసే ఉంటాడు ఎవనింట్లో ఏ శుభకార్యం జరిగినా వాడిని వీడు పిలుస్తాడు వీని వాడు పిలుస్తాడు తెలిసినోడు ఉంటే వాడు చేసే నేరంలో భాగస్వాములం అయితే అదే జూబ్లీస్లో రేపులు జరిగినాయి కేటీఆర్ వాళ్ళందరూ ఆన్నే ఉంటారు ఆ గ్యాంగ్ రేపులో వీళ్ళు కూడా భాగస్వాములా లేకపోతే బీజేపీ లీడర్లు కూడా పక్కన పక్కనే ఉంటారు గ్యాంగ్ రేప్ అయినా పక్కనే ఉంటుంది ఇల్లు జితేందర్ రెడ్డిది ఆ పక్కన ఉంటారని చెప్పి వాళ్ళందరూ గ్యాంగ్ రేపులో భాగస్వాములు అవుతారా ఏం మాట్లాడుతున్నారే మాట్లాడదానికి కూడా అర్థం పర్థం ఉండాలి అప్పుడప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ మీద నేను గట్టిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి మేనల్లుడు ఉన్నాడన్నారు ఇప్పుడేదో ఇష్యూ వస్తే ఈయన బంధువేవడో ఉన్నాడని బంధువేవడో గొట్టంగాడు తోకసుట్టం ఎవరైనా ఉండండి బంధువు కాదన్న సొంత సోదరుడు ఉన్నా సరే నడి బజార్లో ఉరేయండి ఏ స్కామ్లు ఉన్నా ప్రభుత్వాలు మీవి ఏజెన్సీలు మీవి ఎవడో తూకసుట్టం పెట్టి వాణి పెట్టి వీణి పెట్టి సొట్టు పెట్టి లాజిక్ పెట్టి వీనికి వీడు తెలుసు వానికి వాడు తెలుసు వానికి వాడు తెలుసు జూబ్లీస్ ఒక ఊరే ఆ ఊర్లో ఉండే ప్రతి సన్నాసి ఇంకో సన్నాసికి తెలిసే ఉంటాడు ఎవనింట్లో ఏ శుభకార్యం జరిగినా వాడిని వీడు పిలుస్తాడు వీని వాడు పిలుస్తాడు తెలిసినోడు ఉంటే వాడు చేసే నేరంలో భాగస్వాములం అయితే అదే జూబ్లీస్లో రేపులు జరిగినాయి కేటీఆర్ వాళ్ళందరూ ఆన్నే ఉంటారు ఆ గ్యాంగ్ రేపులో వీళ్ళు కూడా భాగస్వాములా లేకపోతే బీజేపీ లీడర్లు కూడా పక్కన పక్కనే ఉంటారు గ్యాంగ్ రేప్ అయినా పక్కనే ఉంటుంది ఇల్లు జితేందర్ రెడ్డిది ఆ పక్కన ఉంటారని చెప్పి వాళ్ళందరూ గ్యాంగ్ రేపులో భాగస్వాములు అవుతారా ఏం మాట్లాడుతున్నారే మాట్లాడదానికి కూడా అర్థం పర్థం ఉండాలి అప్పుడప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ మీద నేను గట్టిగా మాట్లాడు